భీమిల్లో సముద్రం పొంగి ఇక్కడికి వచ్చిందా అనే విధంగా రాష్ట్ర నలుచెరగల నుంచి లక్షలాది మందిగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులకి కార్యకర్తలకి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సభలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవర్ స్టార్ జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మన యువ నేత భవిష్యత్ తరాలకి దిక్చూసి శ్రీ నారా లోకేష్ బాబు గారికి, నందమూరి యువ కిషోరం పొలిట్ బ్యూరో సభ్యులు శాసనసభ్యులు పెద్దలు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి, సోదరుడు శ్రీ నాదేండ్ల మనోహర్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. జనవరి 27వ తారీఖున లోకేష్ బాబు గారు కుప్పంలో పాదయాత్రని ప్రారంభించారు. ఆ రోజే నేను చెప్పాను, లోకేష్ బాబు గారు వారసుడు కాడు రాజకీయ నాయకుడని చెప్పి ఆ రోజే చెప్పాను. ఈరోజు 226 రోజులు 3132 కిలోమీటర్లు ప్రయాణం చేసినటువంటి సందర్భంలో లోకేష్ బాబును చూస్తే నాయకుడే కాదు ఒక పోరాట యోధుడని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు, వైఎస్ఆర్ పాదయాత్ర చేశారు, సైకో జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేశారు. వారు చేసిన పాదయాత్రలకి ఎక్కడ కూడా ఆటంకాలు కలగలేదు, అడ్డంకులు కలగలేదు. మన యువ నేత చేసినటువంటి పాదయాత్రకి సైకో జగన్ ఎన్ని ఇబ్బందులు పెట్టాడు, ఎన్ని అడ్డంకులు సృష్టించాడు, ఎన్ని వేధింపులు చేశాడు, ఎన్ని కేసులు పెట్టాడు, ఎన్ని దాడులు చేశాడు మనందరం చూశాం. ఈ సవాళ్లన్నీ అధిగమించి ఇది యువగలం కాదు ప్రజాగలమని నిరూపించినటువంటి నాయకుడు మన నాయకుడు లోకేష్ బాబు గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పాదయాత్రలో మనం చూశాం ఎంతో చైతన్యాన్ని ప్రజల్లో కల్పించాడు, బాధితులని ఓదార్చాడు. చాలా వరకు ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులని అవినీతిని ఎండగట్టాడు. బడుగు బలహీన వర్గాలకి ఒక నాయకుడిగా కష్టాలని సుఖాలని విని ఆందగా ఉన్నాడు. ఇటువంటి నాయకుడు రేపు మనకి భవిష్యత్ నాయకుడని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సభకి ఒక ప్రాధాన్యత ఉంది, ఏంటో మీ అందరికి తెలియాలి. మన యువ నాయకుడు 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేసి విజయవంతంగా చేసుకున్నటువంటి సభ. రెండవది, దుర్మార్గుడు మన నాయకుడు తప్పు చేయకపోయినా, పైసా అవినీతి చేయకపోయినా అక్రమంగా కేసు పెట్టి 53 రోజులు జైల్లో పెట్టి బయటికొచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి సభ. మూడవది, రేపు 2024లో తెలుగుదేశం పార్టీ జనసేన ఎన్నికల శంఖారావంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్,
కలిసి పాల్గొన్నటువంటి సభ. అందుకే ఈ సభకి ఎవరం ఊహించలేదు, మేము ఊహించలేదు. లక్షలాదిగా వచ్చారు, గ్రౌండ్ నిండిపోయింది. ఇటు 60 కిలోమీటర్లు, ఇటు 60 కిలోమీటర్లు, ఎక్కడ చూసినా సరే జన ప్రభంజనం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా, జన సైనికులారా, మనమందరం కలిసి పనిచేయాలి. ఈ మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి మనం ఎప్పుడైతే కలిసామో కొత్త డ్రామాలు ఆడుతున్నాడు. ఆ డ్రామాలే బలహీన వర్గాలని మన పార్టీలకి దూరం చేయాలని ఒక దుర్బుద్ధితో ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. బలహీన వర్గాలకి తెలుగుదేశం పార్టీకి దూరం చేయడం నీ తరం, నీ తండ్రి తరం, నీ తరం కాదు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాల పునాదులు ముట్టినటువంటి పార్టీ. బలహీన వర్గాలకి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అన్ని విధాలా ఆదుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. తెలుగుదేశంలో జనసేనలో బలహీన వర్గాలు నాయకులుగా పనిచేస్తున్నాం, వైసీపీలో బలహీన వర్గాలు బానిసలుగా పనిచేస్తున్నారు. ఈరోజు ఉత్తరాంధ్ర ఉంది, వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతంలో బలహీన వర్గాలు నాయకత్వం ఉంది. కానీ 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఈ 3 జిల్లాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డికి, సుబ్బారెడ్డికి ఈ 3 జిల్లాలు రాసి పెట్టేశారు. అయ్యా బొత్స సత్యబాబు, ధర్మాన ప్రసాద్, సీము నెత్తురుంటే మీరు వెంటనే రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక్క నిమిషం కొండడానికి వీల్లేదు. బలహీన వర్గాలకి ఈరోజు నాయకత్వం ఇచ్చే ధైర్యం లేదా? ఈరోజు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి 5 గంత్రాలుగా మొత్తం దోపిడీ చేశాడు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, ఉత్తరాంధ్రని దోచుకున్నాడు. అందుకే మనందరం కూడా ఈరోజు మళ్ళీ తెలుగుదేశం జనసేన, తెలుగుదేశం పార్టీ ఒక్కటే ఉన్నప్పుడు 1 సంవత్సరం ముందు నేను చెప్పాను 160 స్థానాలు తెలుగుదేశం పార్టీకి వస్తాయని. చాలా మంది నవ్వారు, అచ్చెన్నాయుడు ఏంటి 160 స్థానాలు వస్తాయని. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిశాడు. ఇక్కడ వైసీపీది దబిడి దుబిడే. ఈరోజు మనం చిత్తశుద్ధితో పనిచేస్తే, అంకిత భావంతో పనిచేస్తే ఈ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో వైసీపీ పార్టీకి డిపాజిట్లు కూడా రావు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ రకంగా మనందరం పనిచేద్దామని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎక్కడ కూడా మన మధ్య చిన్న విభేదం ఉండడానికి వీల్లేదు. ఈ దుర్మార్గుడు, ఈ సైకో ఆ ప్రయత్నాలు కూడా చేస్తాడు. కులాల మధ్యన తగాయిదీ పెడతాడు, మతాల మధ్యన తగాయిదా పెడతాడు, ప్రాంతాల మధ్యన తగాయిదా పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తాడు. సోదరులారా, జన సైనికులారా, తెలుగుదేశం పార్టీ నాయకులారా, జాగ్రత్తగా పనిచేసి 100 రోజుల్లో ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతములో కలిపితే తప్ప ఆంధ్ర ప్రజలకి బతుకు లేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందుకే ప్రజలారా, 5 కోట్ల మంది ఆంధ్రులారా, ఈ వేదిక ద్వారా మీకు నేను కోరుతున్నాను, ఇది తెలుగుదేశం పార్టీకి ప్రజలకి జరుగుతున్నటువంటి ఎన్నిక కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డికి జరుగుతున్న ఎన్నిక కాదు, రేపు జరిగినటువంటి ఎన్నిక 5 కోట్ల మంది ప్రజలకి, జగన్మోహన్ రెడ్డికి
జరుగుతున్నటువంటి ఎన్నికగా మీ అందరూ భావించాలని, రేపందరూ వర్గాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా రాష్ట్ర భవిష్యత్తు గురించి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలకి ఆదరించండి. తటస్థులారా రండి కదలిరండి, మేధావులారా రండి కదలిరండి, నిరుద్యోగ యువతులారా రండి కదలిరండి. మీ భవిష్యత్తుని ఈ రెండు పార్టీలు పునాదుల మీద నిర్మించుకోండి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై లోకేష్ బాబు, జై లోకేష్ బాబు, జై లోకేష్ బాబు, జై బాలకృష్ణ గారు, జై జై బాలకృష్ణ గారు.